రామాయణం సార్వకాలిక విశ్వవిద్యాలయం శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక సంగీత రూపకం. సంగీతం డాక్టర్ మండపాక శారద. వ్యాఖ్యానం డాక్టర్ పేరాల బాలమురళీకృష్ణ. గాయనీ గాయకులు శ్రీయుతులు బిఏ నారాయణ, బీఆర్వీఎస్ పవన్ కుమార్ చరణ్. శ్రీమతులు ఆర్ఎస్ భారతి, కెఎల్ శారద, కుమారి జి శ్రీవిద్య. నిర్వహణ శ్రీమతి కె ఇందిర. సహ నిర్వహణ శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి, శ్రీ ధన్వాడ ధర్మారావు. శ్రీకృష్ణుడే స్వయంగా భగవద్గీతను అందించిన యోగభూమి మన భరతఖండం. కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రం చేసిన కర్మభూమి మన భరతఖండం. ఏ తల్లి కన్న బిడ్డో ఎంత ప్రేమభిమానాలు, గౌరవం తల్లిదండ్రులంటే అనుకుంటాం సాధారణంగా. రామయ్య తళుకు చెక్కిళ్లని ముద్దాడడానికి కౌసల్యామాత, శ్రీరామ రారా అని పిలవడానికి దశరథుడు, తనివార అన్నని సేవించుకోవడానికి సోదరుడు లక్ష్మణుడు ఏం తపస్సులు ఎంత చేశారో తెలియదు అంటారు సంగీత జగద్గురు త్యాగబ్రహ్మ. చక్కని కుమారుడుగా, విలువలెరిగిన అన్నగా, గురువుని ఎలా సేవించుకోవాలో తెలిసిన శిష్యునిగా, సర్వజనరంజకంగా పరిపాలించిన రాముని కథే రామాయణం. అవధారు రఘుపతి అన్నారు అన్నమాచార్యుల వారు. ధర్మాన్ని రక్షించడానికి, అధర్మాన్ని శిక్షించడానికి ఆ మహావిష్ణువే సంభవామి యుగే యుగే అంటూ ఈ భూమిపై అవతరించాడు శ్రీరాముడై. ఒక వ్యక్తిగా, ఒక వ్యవస్థగా ఎలా నడుచుకోవాలో సమాజానికి చెప్పి ఆదర్శంగా నిలిచిన మర్యాదా పురుషోత్తముడైన రాముని గురించిన శ్రీరామనవమి పాట శ్రీమతి మంగిపూడి రాధిక గారి రచన. సూర్యాన్వయ జలధిలోన చంద్రోదయం రామచంద్రోదయం అవతరించండి. Thank you.
కు సింహ స్వప్న సదృశము శిష్టుల రక్ష కవచము వైదేహికి ప్రాణము శిష్టుల రక్ష కవచము వైదేహికి ప్రాణము సూర్యాన్వయ జలధిలోన చంద్రోదయము రామచంద్రోదయము స్వర్గధామము సూర్యాన్వయ జలధిలోన చంద్రోదయము వరదావళి చరిత పుటల స్వర్ణాక్షర లిఖితము సూర్యాన్వయ జలధిలోన చంద్రోదయము రామచంద్రోదయము రామచంద్రోదయము ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.